రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంద్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు తీరు వార్తలతో మన మైక్ టీమ్ ముచ్చట్లు తయారుకున్నాయి. చెల్ల సుషిద్దాం పార్ది. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. పోటీ చేసే కాడ ఓటు లేని ఐదుగురు ఎంపీ క్యాండిడేట్లు, మంది నోటేమని వేసుకోలేరు పాపం, వాళ్ళకే అల్లు ఓట్లు. పవన్ ని గెలిపిమని చిరంజీవి చెప్తుండు పబ్లిక్ కు, మరి ఈసారన్న మారుతుందో పిఠాపురంలో పీకే లక్కు. సిద్దిపేటలో 10వ తారీఖు సభ పెడుతుండు కేసీఆర్, పక్క పార్టీల మీద ఎంతగనమైతాడో మరి ఫైరు. ఎలక్షన్లకు మా కోటయ్యుర్రి మా కోటయ్యుర్రి అని తెల్లందాకా పొద్దుందాకా ఓట్ల కోసం తిరిగే లీడర్లకు వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకోకుండా అయింది పాపం. మరి ఇంతకీ ఎవరా లీడర్లు అరుసుకుందాం. ఓరక్క, ఇదెక్కడి గమ్మతి ముచ్చట, సొంత ఓటు వాళ్ళ కోసం వాళ్ళే వేసుకోకుండా అయింది. గాషారం పాడుగాను, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు లీడర్ల కథ గిట్లనే ఉన్నది. అందులో ఫస్ట్ మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ సార్ కథ. ఆయన హైదరాబాద్ నుంచి పోటీ చేస్తుండు గాని ఆయన ఓటు రాజేంద్ర నగర్ లో ఉన్నది. ఇది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కిందికే వస్తుంది. పోని ఆడ ఆళ్ళ పార్టీ వాళ్ళకి ఓటేద్దామన్నా ఆడ మజ్లిస్ పార్టీ నుంచి ఎవరు నిలబడతలే. ఇక ఆయన తప్పక వేరే పార్టీకి వేయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా అసద్ సార్ ఆయన ఓటు ఆయన కోసం ఎప్పుడు వేసుకోలేదట. ప్రతి ఎలక్షన్లకు గిదే కథ అవుతుంది. అదే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత మేడం సుత గిదే కథ. ఆమెకు మల్కాజ్గిరి కంటోన్మెంట్ లో ఉంటుంది. అసలే మేడం తొలిసూరి పాలిటిక్స్ లో అడుగు పెట్టింది, కానీ ఏం లాభం, ఆమె ఓటును ఆమెనే వేసుకోలేదు పాపం. వీళ్ళిద్దరే కాదు, హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్యద్ సమీర్ కు సుత గిదే గాషరం మోపైంది. ఆయనకు సుత ఓటు హైదరాబాద్ పార్లమెంట్ లో లేదు, జూబ్లీ హిల్స్ లో ఓటుంది. గమ్మత్ జుడురి, హైదరాబాద్ ఇలాకలకి వెళ్ళి నిలబడుతున్న మూడు పార్టీల లీడర్లకు సొంత ఓటే కరువు అయిపోయింది. వీళ్ళ కథ ఇట్లుంటే అటు చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడుతున్న కాసాని జ్ఞానేశ్వరు కుద్బుల్లాపూర్ ఓటర్ కథ కూడా గట్లనే ఉన్నది. ఆయన ఓటు మల్కాజ్గిరి కిందికి వస్తుంది, ఆయనకు గదే బాధ. ఇటు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మేడం కు ఓటు తాండూర్లుంది. ఆమెకు సుత సొంత ఓటు వాడుకునే పరిస్థితి లేదు. కానీ ఒక్కలు కాకుండా ఐదుగురికి గిదే పరిస్థితి వచ్చే వరకు జరి చిత్రం అనిపిస్తుందిలే. ఏం చేస్తారు ఇక ఆలగాశారం బాలేకపోతే, వేరే టోళ్ళకో లేక ఆలపాటోళ్ళకో వేసుకొని సంబరపడతారు ఇక. అన్నొచ్చిండు తమ్మున్ కోసం బరాబర్ బరిల దుంకి నేనున్నా, మీరు కూడా సపోర్ట్ ఇయ్యుర్రి అని దండం పెట్టి చెప్తుండు. ఈ దెబ్బతోటి పిఠాపురంలో ఓట్ల మెజారిటీ రికార్డులన్నీ పక్కున వలిగి పవన్ ఎమ్మెల్యే ఆవుడు పక్కా కావచ్చు. మరి ఇంతకు అన్న చిరంజీవి అంతగనం ఏం చెప్పిండు అని అంటే, ఇండస్ట్రీకి ఎంత మెగాస్టార్ అయినా తమ్మునికి అన్ననే కదా, అందుకే పిఠాపురం కెళ్లి పోటీ చేస్తున్న పీకే కి అన్ని తీర్ల సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు అన్న చిరంజీవి. గామనని 5 కోట్ల చెక్కు జనసేన పార్టీకి చిందా కింద రాసిచ్చి చేతిలో పెట్టి తోలిండు కదా. ఇగో ఇప్పుడు జనమే జయమని నమ్మే జనసేనని గెలిపియుర్రి, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటేయ్యి అనుకుంటా చిరంజీవి ఇట్లా వీడియో రిలీజ్ చేసిండు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది, అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్, ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. మరి ఇదివరకే పోటీ చేసిన 2 జాగాలు ఓడిపోయే వరకలా సినిమాలు అంత పతారున్నా గానీ సీట్లు గెలిచే కాడ అంత ఉత్తదేనా, ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తారు గానీ ఓట్లే లేదా అని అనుకుంటే 5 ఏళ్ల సంధి సందు లేకుండా పవన్ ఎక్కిరిస్తుండే అందరూ. దాంతో ఈసారి ఎట్లయినా ఎమ్మెల్యే చేసి మెగా ఫ్యామిలీ ఇజ్జతిని పొలిటికల్ గా కూడా బాగా నిలబెట్టాలని ఇంటిలాదులు తనలాడుతున్నారు పాపం. సాయిధరం తేజు, వైష్ణవ్ తేజు ఇట్లా మెగా ఫ్యామిలీ హీరోలంతా షూటింగ్లు స్క్రిప్ట్ మీటింగ్లు కూడా పక్కకు పెట్టి పిఠాపురంలో ప్రసారం చేస్తున్నారు. రేపో ఎల్లుండో సిరు కూడా పిఠాపురంకి వచ్చి ప్రసారం చేస్తాడు, సభనో రోడ్ షోనో పెట్టి క్యాడర్ లో జోష్ పెంచుతాడు అని
మస్తు వినొచ్చింది గాని ఇప్పటికైతే ఇట్లా వీడియోతోనే సపోర్ట్ ఇచ్చి ఓటేయ్యి అని చెప్పుకొచ్చిండు. అయినా అప్పట్లో మా పార్టీకి ఓటేయ్యి పవర్ లోకి వచ్చేటట్టు దయ చూడుర్రీ అని అడిగితేనే ప్రజారాజ్యాన్ని పట్టించుకోలే పెద్దగా జనాలు. అసలు ఇప్పుడు అన్న చెప్తే తమ్మునికి ఓటేస్తారా అని కొందరు కామెంట్లు చేస్తుంటే, అన్ని కలిసి వచ్చి అందరు కష్టం పాలించి ఈసారన్న పవన్ ఎమ్మెల్యే అయితే పక్క పార్టీలతో పంచులు ఎంచుకునే గోసదప్తత్తి అని ఇంకొందరు అనబట్టిరు. మరి ఇందరి ప్రచారం ఏందాక పనితనం చూపిస్తుందనే చూడాలిగా. అసెంబ్లీ ఎలక్షన్లల్లా కారు పంచర్ అయింది. ఇక కారు షెడ్డికే అని కడమ పాటోలు కామెంట్లు చేస్తుంటే, బస్సును బయటికి తీసి అదే కారు పార్టీ క్యాడర్లో జోష్ వెంచి ఎంపీ ఎలక్షన్లల్లా ప్రచారానికి బయలుదేరిండు కదా కేసీఆర్. రోజుకో ఊరికి పోయి పబ్లిక్ ను వలకరించుకుంటా పార్టీకి ఓటేయ్యుర్రి అనుకుంటా కారు కర్తలల్లా హుషారు వెంచిన గులాబీ బాసు ఇంకో పెద్ద సభతోని బీఆర్ఎస్ కు జోరు వెంచే పనుల పడ్డాడు. అస్సలు తగ్గేదేలే ఎనుకకు పోయేదేలే అనుకుంటా కేసీఆర్ బస్సు యాత్రతోని పార్టీ పతారని పెంచే పండ్ల పడ్డాడు కదా. ఓ దిక్కు బస్సులు అందరికి నమస్తే పెట్టుకుంటా, పసిపూరల కాంచి పండు ముసరుల దాకా అందరిని వలకరించుకుంటా, ఆగిన కాడల్లా పబ్లిక్ తో నింత సాయబొట్టు తాగి మిర్చి బజ్జీ సమోసాలు తినుకుంటా, పొద్మీకి బస్సు ఎక్కి స్పీచ్ దంచుకుంటా, తీరిక లేకుండా తిప్పలు పడుతుంటా ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో దూసుకపోతుండు కదా కేసీఆర్. ఇక దీంతోనే అసెంబ్లీ రిజల్ట్ చేయంగా జరిగిన నారాజ్ అయిన బీఆర్ఎస్ క్యాడర్లా ఓఆర్ఎస్ దాగిచ్చినట్ట ఈ హుషారు పెరిగింది. అదే జోష్ ని ఇంకింత పెంచేటందుకు ఈ 10వ తారీఖు నాడు సిద్దిపేట భారీ బహిరంగ సభ పెడుతుండే కేసీఆర్. ఇన్ని దినాలు చేసిన బస్సు యాత్ర అయ్యాలటికే అయిపోతున్నది. కాబట్టి ఆ ముగింపు సభ పెట్టినట్టుంటది, పని పని ఎంపీ ఎలక్షన్ల ప్రచారం చేసినట్టు అవుతుంది, అన్ని కలిసి వస్తాయని ఆలోచన చేసిరు కావచ్చు. ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సభ అయ్యే కాడికి పోయి పనులు ఎట్లెట్లయితున్నాయి ఏం దాకా వచ్చినాయి అన్ని చూసి వచ్చిండు. కానీ మా సారు బస్సు యాత్ర అని బయలుదేరంగానే కన్నులు బైర్లు కమ్ముతున్నాయి కాంగ్రెస్ వాళ్లకు, అందుకే కంప్లైంట్ ఇచ్చి 48 గంటల యాత్ర ఆపిచ్చిర్రు. అయినా ఆగేటోళ్ళమా, మీ కథలకు భయపడేటోళ్ళమా, జర రాగుర్రి ఈ సిద్దిపేట సభతో ఈవీఎం బాక్సులు బద్దలే ఎంపీ ఎలక్షన్ల మెజార్టీల తగ్గేదలే అనుకుంటే ఊపులున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఇక సిద్దిపేట సభలో సార్ ఏం మాట్లాడతాడు, ఎసొంటి కామెంట్లు కౌంటర్లు పంచులు ప్రాసలతో నరుచుకుంటాడు అనేది చూడాలిగా. ఏమన్న ఎడిటింగ్ ఏమంట గీ ఏఐ టెక్నాలజీ పెరిగిందో, బామ్మిని తిమ్మి చేస్తురు తిమ్మిని బామ్మి చేస్తురు సోషల్ మీడియాల లీడర్లు సెలబ్రిటీలు యాక్టర్లు ఎవ్వరు నిడ్సకుండా ఓ మల్కార్స్కొని చేస్తురు. ఆఖరికి అయోధ్య బాలరాముని మీద కూడా వాడి అందరినీ మురిపించరు. అది వేరే విషయం అనుకోరు గాని ఇప్పుడు మన మోడీ సార్ సుతా ఏ యాప్ కంట వాడి హల్చల్ చేస్తుండు. అయ్యడా మోడీ సారు ఎయ్ అస్సలు దగ్గుతనే లేడుగా, సార్ డాన్స్ కు పబ్లిక్ అంతా చూడుండ్రి ఎట్లా రుతురో. కానీ ఇది నిజమైతే బాగుండు, ఇంకెక్కువ సంబరపడేటోళ్ళం. అందుకే కావచ్చు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించి గీ ఏఐ ఎడిటింగ్ వాళ్ళు అందరినీ ఖుషి చేసిర్రు. గిట్లనే ఒక నెటిజన్ మోడీ సార్ డాన్స్ చేస్తున్నట్టు ఏఐ ఎడిటింగ్ యాప్ వాడి ఓ వీడియోని తయారు చేసి సోషల్ మీడియాలోకి ఇచ్చిండు. ఇంకేందిగా దేశమంతా ఊపుడు ఊపుతుంది గీ వీడియో. ఇప్పటిదాకా 10 మిలియన్ల వ్యూస్ 1.5 లక్షల లైకులతోని దూసుకోబోతుంది వీడియో. ఇది ఆ కంటి ఈ కంట పడి మన మోడీ సార్ దాకా చేరింది. ఏం బట్టి ఆయన రియాక్ట్ అయ్యి అబ్బా ఎంత ఆనందంగా అనిపిస్తున్నదో నన్ను నేను గిట్లా చూసుకుంటుంటే, మీ అందరిలెక్క నేను సుత డాన్స్ చేసిన చూసుకర్రి, గీ పీక్ సెలక్షన్ల టైంలా గిసోంటి క్రియేటివిటీ నా మనసుకి మస్తు నిమ్మలం అనిపిస్తుంది అనుకుంటా క్యాప్షన్ రాసి మోడీ సారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసుకుండు. కథం సూచనలు చూసినట్టు లైకులు కామెంట్లతో నింపుతురు సార్ డాన్స్ వీడియోకు. కానీ గమ్మ చూడురి, ఈ వీడియో ఎడిట్ చేసినోడు ఈ పని చేసినందుకు సార్ నన్ను అరెస్ట్ చేయడం నా కెరక, అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అని రాసుకొచ్చిందంటే మన ధైర్యం మెచ్చుకోవాలి నువ్వులా. ఏదైతే ఏంటి అటు మోడీ సారు ఇటు పబ్లిక్ ను అందరిని మురిపించిండ్లే మనోడు. రాళ్ల వాన వడగల్ల వాన వడంగా చూసినాం గానీ షాపల వాన వడంగా చూసిర్రా ఇన్నరా ఏడనన్న. ఇగో ఈ దేశంలో పడుతుందట, పోయి మనం కూడా ఓ బస్తెడ్ చేపలు వేసుకొచ్చుకుందాం పండ్రి. ఓర్ని షేర్ల దుంకాల్సిన చేపలు రోడ్ల మీద దుంకుతున్నాయిగా, అగో మొగుల మీదకెళ్లి పడుతున్నాయి. ఓరక్క చేపల వానలు కూడా పడతాయా ఎట్లా అని నోరు తెరవకుర్రి. ఇసొంటి వింతలు ఇది వరకు సుత కొన్ని జాగలల్లా అయింది. ఆస్ట్రేలియా తనామి ఎడారికి పక్క పొంటున్న లజమాను పట్నంలో ఉన్నట్టుండి ఒక్క పారే చేపల వాన పడే వరకు పబ్లిక్ అంతా వక్కయ్యరు. ఆడ ఒక నిమిషం ఏమైతుందో సమజ్గాక ఆగమాగమయ్యరు. జరసేపు గట్లనే బిత్తిరిపోయి అసలు గీ వానేంది గిట్లా పడుతుంది అని ఆలోచన చేస్తే నిజం బయటపడ్డది. ఇసొంటి వింతలు తుఫాన్ గట్టిగా వచ్చినప్పుడు సముద్రం నుంచి మొగుల మీదకి నీళ్లను గుంజి కిందికి శ్రేస్తుంది. ఆ తుఫాన్ గట్టిగా వచ్చేసరికి చేపలు సుతా సముద్రం నీళ్లతో కలిసి కింద పడతాయి. అందుకే గిట్లా అయితే అందేలింది. ఏదో ఒకటి పుక్కట్ల చేపలైతే వస్తున్నాయి కదా అని అక్కడోళ్ళు దొరికినట్టు సంచులాల నింపుకొని వేసుకోబోతున్నారు. ఇక కడమై రోడ్ల మీద కొట్టుకొని జీవిడుస్తున్నాయి. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఇంకెన్ని వింతలు చూస్తాము. కానీ అక్కడ దిక్కున్న ఇండ్లంతా ఈ వారమంతా చేపల కూర చేపల పులుసు చేపలి గురితోని పండుగ చేసుకుని పార్సిల్లు సుట్ట గుడా వంపుతారు కావచ్చు పోర్రి, మన తానగిస్ వంటి వాన పడితేనా. సుశరణుల నేను వాటికృష్ణ ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైటీ ముచ్చట్లు. ఏమంటున్నా?